సరైన పౌష్టికాహారంతోనే తల్లి పిల్లల సంరక్షణ సాధ్యమని రైల్వే కోడూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి సి రాజమ్మ అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక అనంతరాజుపేట పంచాయతీలోని అరుంధతి వాడలో పౌష్టికాహార మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రదర్శనగా ఉంచి తల్లులకు అవగాహన కల్పించారు. తరువాత అంగన్వాడీ వర్కర్లు పిల్లలు మరియు తల్లులచే యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా తల్లులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, బిడ్డల మరణాలు తగ్గుముఖం పట్టాలంటే తల్లులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, గ్రామాలలో లభించే సజ్జలు, రాగులు, మునగాకు, బొప్పాయి, జామలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయని ఆమె అన్నారు. సెకండ్ డోస్ వచ్చి 46 డేస్ కదా, అంటే కోవిషీల్డ్ అయితే అటుకుల పాయసం. చూపించండి మేడం, అది ఇలా చూపించండి. గవర్నమెంట్ ఇచ్చే 25 గుడ్లు ఇస్తుంది. ప్రతి ఒక్క తల్లి గర్భవతి అయినా ఆమె డెలివరీ అయ్యే 6 నెలల వరకు ఎన్ని గుడ్లు వస్తాయి చూడండి, నెల నెల. అలాగే వైఎస్ఆర్ గిడ్లు 16 రకాల ఐటమ్స్ తో మీకు ఒక వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నాం. అందులో ఏమేమి ఉంటుంది? ఒక కేజీ అనుకు ఉంటాయి, ఒక కేజీ సొదపిండి ఉంటుంది, ఒక కేజీ రాగిపిండి ఉంటుంది, అర్ధ కేజీ కాల్ కేజీ బెల్లం ఉంటుంది, కాల్ కేజీ ఎండు గజ్జరం ఉంటుంది, కాల్ కేజీ చిక్కిళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎవరు తినాలి? గర్భవతి బాలింతలే తినాలి. మీరు తింటే నీ బిడ్డకు తాగినన్ని పాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇన్ని రకాల 11 రకాల ఐటమ్స్ ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క గర్భవతికి, బాలింతలకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా తింటూ లోకల్గా